कांग्रेस नेता रेवंत रेड्डी दूकुडु पेंचारु राष्ट्रंलो बलपड़ुतोन्न बीजेपी टारगेट का आयन दीक्षलकु दिगुतुन्नारु त्वरलोने अच्चंपेटलो रैतु दीक्ष चेपट्टबोतुन्नारु कांग्रेस पार्टी वर्किंग प्रेसिडेंट मल्काजिगिरी एंपी रेवंत रेड्डी दूकुडु मीद उन्नारु इटीवल आर्मूर्लो पसुपु रैतुलकु मद्दतुगा दीक्ष चेपट्टिन रेवंत बीजेपी एंपी धर्मपुरी अरविंद अधिकार टीआरएस नु टारगेट चेसुकुन्नारु ఈ దీక్ష విజయవంతం కావడంతో త్వరలోనే మరో దీక్ష చేపట్టడానికి సమాయత్తమవుతున్నారు పంటకు మద్దతు ధర కోసం ఫిబ్రవరి 7వ తేదీన అచ్చంపేటలో రాజీవ్ రైతు భరోసా దీక్షను చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు మర్రి చెట్టు కింద మొక్క నిలవదు కార్పొరేట్ వ్యాపారం వస్తే చిన్న రైతు బతకడు అంటూ రేవంత్ కొత్త నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు అచ్చం రాహుల్ గాంధీ స్టైల్లో చెయ్యెత్తి అభివాదం చేస్తూ తన దీక్షకు రాజీవ్ పేరు తగిలించడం ద్వారా గాంధీ కుటుంబానికి మరింత దగ్గరయ్యేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు ఏపీలో జగన్ సర్కార్ రైతు భరోసా పేరిట అన్నదాతలకు ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే రేవంత్ తన దీక్షకు రైతు భరోసా పేరును వాడుకోవడం గమనార్హం పిసీసీ చీఫ్ రేసులో ముందున్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత అనూహ్యంగా తనకు పిసీసీ అధ్యక్ష పదవి కంటే ప్రచార కమిటీ చైర్మన్ పదవి సరిగ్గా నప్పుతుందని తెలిపారు అందుకు తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి అడుగులు ఉంటున్నాయి ఆర్మూర్లో దీక్ష చేపట్టడం ద్వారా ఆ ప్రాంత రైతాంగం పార్టీ కార్యకర్తలకు దగ్గరైన రేవంత్ మిగతా ప్రాంతాల్లోనూ అదే వ్యూహంతో ముందుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారనిపిస్తోంది ప్రభుత్వ వ్యతిరేకతను ఆ పార్టీకి అనుకూలంగా వాడుకోవడం అదే సమయంలో తన ఇమేజ్ని మరింత పెంచుకునే వ్యూహంతో రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు పిసీసీ చీఫ్ పదవి దక్కినా దక్కకపోయినా తన ఇమేజ్ను పెంచుకుంటే దక్కాల్సిన పదవులు అవే దక్కుతాయనే భావనలో కాంగ్రెస్ నేత ఉన్నారనిపిస్తోంది